11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా హిమాయత్ సాగర్ అలాగే జంట జలాశయాలకు సంబంధించి కూడా ఇప్పటికే రెండు గేట్లు ఎత్తివేశారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా ప్రస్తుతానికి జంట జలాశయాలు నిండిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ సంబంధించి రెండు గేట్లు ఎత్తేసిన పరిస్థితి పూర్తిగా ఈ రిజర్వాయర్లు కూడా జంట జలాశయాలు కూడా పూర్తిగా నిండిన పరిస్థితి ప్రస్తుతానికి కనబడుతోంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు నిజామాబాద్ జిల్లాలో కూడా పూర్తిగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి రంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలకు ప్రస్తుతం రెడ్ అలర్ట్ ప్రకటించారు. జగిత్యాల జనగామ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ మహబూబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల ములుగు నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సిరిసిల్ల వికారాబాద్ వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జోగులాంబ గద్వాల ఖమ్మం నాగర్ కర్నూలు నల్లగొండ సూర్యాపేట వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా భారీ వర్షాలకు వేములవాడ రూరల్ మండలంలో కూడా బొల్లారం వద్ద నిర్మించిన ఓ చెక్ డ్యాం కరకట్ట కూడా తెగి ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది. చుట్టుపక్కల ఇళ్లను కూడా ఖాళీ చేయించారు అధికారులు. ఇక భారీ వర్షాల కారణంగా వచ్చే వరద నీటి ప్రవాహంతో వరద ఎక్కువవుతుందంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా జంట జలాశయాలు హైదరాబాద్ సంబంధించి జంట జలాశయాలు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కూడా పూర్తిగా నిండిన పరిస్థితి. ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం ఇవి పూర్తిగా నిండిపోయినాయి. వీటికి సంబంధించి రెండు గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇదంతా కూడా మూసీకి వరద పెరిగే అవకాశం ఉంది. ఈ వరదంతా కూడా తిరిగి మళ్ళీ మూసీ నది ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా వెళ్ళే పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీద ఇటు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబ్ నగర్ సంబంధించి ముఖ్యంగా జోగులాంబ గద్వాల వనపర్తి నాగర్ కర్నూలు జిల్లా సంబంధించి కూడా వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి మణికంఠ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ మణికంఠ, ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తం కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఎట్లుంది సిచ్యువేషన్ అక్కడ, పూర్తిగా వాతావరణం ఎట్లా ఉంది, అట్లాగే వర్షాలు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తం కూడా ఎలాంటి వర్షాలు కురుస్తున్నాయి మణికంఠ? ఎస్ రామదాస్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత రెండు రోజుల నుంచి కూడా ఎడతీర్పు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వర్షం చినుకులు మొదలవుతాయంటూ కూడా రైతన్నలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మొన్న ఏదైతే ఎడతెరిపి లేకుండా దాదాపుగా 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షానికి ఒక్కసారిగా రైతన్నలంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రైతులంతా కూడా సేద్యం చేసుకునేందుకు పంట పొలాల్లో పనులన్నీ పూర్తి చేసి వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా వర్షాలు కురవకపోగా మొత్తం ఉక్కపోత వాతావరణంతో భారీ ఎండలు కొడుతున్నటువంటి సమయంలో ఎప్పుడెప్పుడు వర్షాలు కురుస్తాయంటూ కొన్ని గ్రామాల్లో ప్రజలంతా కూడా వర్షాలు కురవాలంటూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం వర్షం మొదలైన నేపథ్యంలో రైతన్నలంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. తమ పంట పొలాలన్నీ కూడా మళ్ళీ పచ్చగా మారుతాయి, వేసిన పెట్టిన పెట్టుబడికి లాభాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా వారంతా కూడా ఆ హర్ష చేస్తూ కొంత ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిలో 2 రోజుల నుంచి కూడా ఎడతెరపి లేకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి నారాయణపేట గద్వాల నాగర్ కర్నూలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కుంటలన్నీ కూడా నిండు కుండలా మారాయి. జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలన్నిటికీ కూడా వరద నీరంతా వచ్చి చేరుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయంగా ఉండేటటువంటి జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి కూడా వరద ఇన్ఫ్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా వరద నీరు ఎక్కువగా వచ్చి చేరిన నేపథ్యంలో దాదాపుగా 33 గేట్లను కూడా ఎత్తి గతంలో వరద నీటిని అతన్ని దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి జూరాల కావచ్చు, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులన్నీ కూడా జల కలను సంతరించుకుంటున్నాయి. వర్షాలు విస్తారంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నిండుకుండలుగా తలపిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులంతా కూడా అక్కడికి వెళ్ళేసి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ ప్రాంతాన్ని, ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే
రెండు రోజుల క్రితం వరకు కూడా భారీ వర్షాలు ఎండలు కొట్టిన నేపథ్యంలో ఉక్కపోత వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడింది. చెరువులు కుంటలు ఆ ప్రాంతాలన్నీ కూడా జలకలను సంతరించుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళేసి ఆ వాతావరణాన్ని అంతా కూడా ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిశాయి, మరిన్ని రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహబూబ్నగర్, వనపర్తి, నార్ కర్నూలు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అలర్ట్ జారీ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. పోలీసు యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి, వాటన్నింటినీ గుర్తించే పనులు పడ్డారు. ఇప్పటికీ గతంలో కురిసిన వర్షాలకు జిల్లాలో చాలా చోట్ల ఇళ్లన్నీ కూడా పాత ఇల్లు నీలమట్టం అవ్వడం జరిగింది. అధికారుల అప్రమత్తతతో ముందుగానే వారందరినీ ఇళ్లలో నుంచి ఖాళీ చేసినటువంటి పరిస్థితి. దీంతో ప్రమాదం అయితే తప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అందుకు భాగంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా సిబ్బంది అందరికీ కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. పాతబడ్డ ఇళ్ల దగ్గర ఎవరు ఉండకుండా వారిని ఖాళీ చేసి పునరావాస కేంద్రాల్లో ఉంచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కృష్ణా నదికి కూడా వరద ఉధృతి తాకే ప్రమాదం ఉంది కాబట్టి కృష్ణా నది కావచ్చు, ఊక చెట్టు వాగు కావచ్చు, దుందుబి వాగు కావచ్చు, ఈ వాగులన్నీ కూడా వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది కాబట్టి ఆ వాగు తీర ప్రాంతాలకు ప్రజలు ఎవరు కూడా ఉండకుండా వెళ్లకుండా వారందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణా నదిలో వేటకు వెళ్ళేటటువంటి మత్స్య కార్మికులకు కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. ఈ 2-3 రోజులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దంటూ కూడా అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇదే విధంగా ఇంకో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరో 2 రోజులు కనుక భారీ వర్షాలు కురిసినట్టయితే ఆ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు, వరద ఉధృతిని అంచనా వేస్తూ వస్తున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే మొత్తం అంతా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు కుంటలన్నీ కూడా నిండు కుంటలుగా మారాయి. చాలా చోట్ల చెరువులన్నీ కూడా అలుగులు ప్రవహిస్తున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే వాగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇంకొంత వర్షం పడితే కనుక, ఇంకొంత వరద ప్రవాహం పెరిగితే కనుక ఆ గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందుగానే అధికారులంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 2 రోజులు కనుక వర్షాలు ఇదే విధంగా కురిస్తే మీ ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నిత్యావసర సరుకులు కావచ్చు, ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని కూడా తెచ్చి పెట్టుకోవాలంటూ ఆ గ్రామాలకు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఎప్పుడెప్పుడు కురుస్తాయా వర్షాలంటూ ఎదురు చూస్తున్నటువంటి రైతన్నల్లో మాత్రం ఈ వర్షాలు కొంత ఆనందాన్ని నింపుతున్నాయి. రామదాస్, రైట్, మణికట, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నారాయణపేట జిల్లాకు అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు. గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలకు ప్రస్తుతానికి యెల్లో అలర్ట్ కొనసాగుతుంది. మరోవైపు కృష్ణా నది కూడా ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో కొత్త వరద వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమవుతున్న పరిస్థితి కనబడుతోంది. వాగులు వంకలు పొంగిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. నిజామాబాద్ జిల్లాలో